హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందు వచ్చేసానండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన రెడీమేడ్ బ్లౌజెస్ గురించి అండి ఇవి నేను ఒక సైట్లో కాదండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇంకా మీషో వాటన్నిటిలో కలిపి పర్చేస్ చేసిన బ్లౌజెస్ ఇది నార్మల్గా చాలామందికి రెడీమేడ్ బ్లౌజెస్ అంటే ఒక అపోహ ఉంటుంది ఇది అందరికీ సెట్ అవ్వని అలా ఏం లేదండి జస్ట్ కొంచెం తో మనం ఇది టైలర్ స్టిచ్ చేసిన బ్లౌజెస్ లాగే ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ ఆఫ్టర్ వాష్ రివ్యూనే అండి ఇవి కొన్ని దాదాపు వన్ ఇయర్ పైన అవుతుంది సో ఈరోజు నేను వీటి రివ్యూతో మీ ముందు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఉంది కదండి ఇది వచ్చి నేను అమెజాన్లో కొన్నాను కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ బిలో లోపలే ఉందండి దీని కాస్ట్ అండ్ ఇది బ్లౌజ్ లాగే కాకుండా లెహంగా పట్టిపోయిన క్రాప్ టాప్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఈ స్లీవ్లెస్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇన్ కేస్ ఎవరికైనా హ్యాండ్స్ కావాలి అంటే కుట్టుకోవచ్చు లేదా స్లీవ్లెస్ వేసుకోవచ్చు నేను టైలర్ దగ్గర తీసుకెళ్ళి హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ చూసారా గోల్డ్ కలర్ ఇచ్చేశారు నాకు అది అంత నచ్చలేదు సో నేను చూడండి స్టోన్ వర్క్ది నేనే హ్యాండ్తో ఎంబ్రాయిడింగ్ పింక్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ చేసుకొని ఆ స్టోన్స్ ప్యాచ్ అంటించుకున్నాను చాలా నీట్గా ఉందండి ఈ యొక్క పింక్ బ్లౌజ్ నేను దాదాపు త్రీ టు ఫోర్ శారీస్ మీద వేస్తున్నాను మీరు పిక్స్ చూస్తూ ఉన్నారు కదా చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అయ్యిందో ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఈ రాయల్ బ్లూ బ్లౌజ్ వచ్చి నేను మిషోలో ఆర్డర్ పెట్టానండి కాస్ట్ చెప్తే నమ్మరు ఇది కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంది చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో అసలు ఎక్కడ కొద్దిగా కూడా పాడవలేదండి చాలా నీట్గా ఇచ్చారు వర్క్ నేనైతే ఇంత కాస్ట్లో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇదే వర్క్ బయట కానీ వేయించినట్లయితే థౌజండ్ టు టూ థౌజండ్ అవుతుందండి అండ్ ఈవెన్ ఒకవేళ క్లాత్ తీసి కుట్టించాలన్నా క్లాత్కి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి మళ్ళీ స్టిచ్చింగ్కి సపరేట్గా పెట్టుకోవాలి థౌజండ్ అవుతుంది ఎలాగైనా కానీ ఈ రెడీమేడ్ బ్లౌజ్ నాకు బిలో ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చి ఇంకొద్దిగా పొడిగి ఇచ్చారండి నాకైతే అంత పొడుగు నచ్చలేదు సో నేను టైలర్ దగ్గర తీసుకెళ్ళి కొద్దిగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తగ్గించుకున్నాను ఎగ్జాక్ట్గా నాకు ఏ కలర్ అయితే కావాల్సి వచ్చిందో ఈ శారీకి సేమ్ అదే కలర్ నాకు వచ్చిందండి నాకైతే ఈ బ్లౌజ్ చాలా ఇష్టము వర్క్ కూడా చాలా ఇష్టము ఇది దీని మీద వచ్చింది మీరు కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో వర్క్ ఈ బ్లౌజ్ పైన ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి మామూలుగా మనకి బ్లాక్ లెగ్గింగ్ బ్లాక్ చున్నీ లాగే బ్లాక్ బ్లౌజ్ ఒకటి కానీ పెట్టుకున్నారనుకోండి మ్యాక్సిమమ్ శారీస్కి బ్లాక్ కలర్ మ్యాచింగ్ చేసుకొని మనం శారీస్ వేసేసుకోవచ్చు దీనిపైన చూడండి షైనింగ్గా వచ్చే సీక్వెన్సెస్ ఉన్నాయండి సో దీనివల్ల బ్లౌజ్ మంచి షైనింగ్ ఉంటుంది పార్టీ పార్టీవేర్గా కూడా ఈ బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవచ్చండి ఇది నేను అమెజాన్లో కొన్నానండి ఇది కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి హ్యాండ్స్ వాళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు అండ్ ఇది వచ్చి సిల్వర్ కలర్ బ్లౌజ్ అండి అండ్ ఇప్పుడు సిల్వర్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదండి మ్యాక్సిమమ్ బార్డర్స్కి అనేటువంటి కూడా సిల్వర్ కలర్ ఇస్తున్నారు సో నేను ఇది తీసుకున్నాను ఇది బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్టేనండి అయితే అంత వర్ధపు అనిపించలేదు కాకపోతే పెట్టిన కాస్ట్కి ఓకే అనిపించింది హ్యాండ్స్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు డిజైన్ అంతా బాగుంది కానీ క్లాత్ అనేది కొద్దిగా ఇంకా కొద్దిగా బాగుంటే బాగుందనిపించింది ఈ శారీ ఉంది కదండి ఈ శారీ కోసం నేను మ్యాచింగ్ తీసుకున్నాను ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇది వచ్చి బ్రౌన్ కలర్ ప్లెయిన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి నేనైతే కావాలని ప్లెయిన్ కలర్ చాలా సెర్చ్ చేసి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇది బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ ఎయిటీ ఈ ప్లెయిన్ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే దీని మీద ఏదైనా వర్క్ వచ్చిందనుకోండి అది అన్నిటికీ మ్యాచ్ అవ్వదు సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదండి ఈ టూ కలర్ శారీస్ ఉంది నాకు ఈ టూ కలర్ శారీస్కి మ్యాచింగ్ తీసుకోవాలి అనుకున్నాను సో ఈ ప్లెయిన్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను సో నాకు ఈ లైట్ బ్లూ కలర్కి మ్యాచ్ అవుతుంది అండ్ ఇక్కడున్న ఈ పీచ్ కలర్ దానికి మ్యాచ్ అవుతుంది ఇలా రెండిటికి సెట్ అయ్యేలా నేను ప్లెయిన్ తీసుకున్నాను ఇన్ కేస్ మనకి ఏమైనా కావాలంటే దాని మీద కుంది కుందన్స్ అవి అతికించుకోవచ్చు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి నేను మిషోలో ఆర్డర్ చేశానండి చూసారా హై నెక్ బ్లౌజ్ అండి ఇది ఇది వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది మెడలో ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు వేసుకున్నా కనిపించదు డిజైన్ చాలా నీట్గా ఉందండి ఇది నేను త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్లో తీసుకున్నాను నేను ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ఇవ్వలేదు మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలండి హ్యాండ్స్ అనేది బ్యాక్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత వర్క్ నీట్ ఎంత నీట్గా ఉందో టైలర్స్ దగ్గర ఇదే బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించాలి అంటే మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ డిజైన్ కానీ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల నాకు బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఈ బ్లౌజ్ వచ్చింది ఆఫర్లో ఈ రాయల్ కలర్ బ్లూ కలర్ శారీకి నేను తీసుకున్నాను ఈ రెడ్ కలర్ బ్లౌజ్ మంచి అండి బ్లౌజ్ అండి ఇది థ్యాంక్ యూ